హాయ్ ఫ్రెండ్స్, మనకు డైలీ డే బై డే టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అవుతుందో మీ అందరికి బాగా తెలుసు. టెక్నాలజీ డెవలప్మెంట్తో పాటు మన డేటాని మనకు తెలియకుండానే అతను ఇతరులు చదివేదాన్ని లేదా మనకు తెలియకుండానే యూజ్ చేసేదాన్ని హ్యాకింగ్ అంటారు. ఈరోజు నేను హ్యాకింగ్ గురించి కొన్ని టాపిక్ మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి షార్ట్స్ కానీ ఇలాంటి మ్యూజిక్ థీమ్స్ కానీ మీరు ఎన్నో చూసి ఉంటారు మూవీస్లలో, కానీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. రీసెంట్గా మనం చూడొచ్చు, కొంతమంది హ్యాకర్స్ వాళ్ళకి సంబంధించిన డేటా కానీ లేకపోతే కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ కానీ చాలా ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ చేశారు. ఈ హ్యాకింగ్ ఎలా చేస్తారంటే దానికి సంబంధించిన కొన్ని ప్రొఫెషనల్ క్లాసెస్ కానీ కొన్ని ప్రొఫెషనల్ టీచర్స్ కానీ మనకు చాలా దొరుకుతున్నాయి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. ఇది బేసిక్గా మంచి కోసం అని చెప్పి మనం హ్యాకర్స్ అని యూజ్ చేస్తుంటారు. కానీ కొంతమంది హ్యాకర్స్ దురాశ వల్ల అయితే కొంతమందిని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా దానికోసం హ్యాకింగ్ అనేది మిస్యూజ్ చేస్తుంటారు. హ్యాకింగ్లో మనం చూసుకోవాలంటే 3 టైప్స్ హ్యాకింగ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి వైట్ హ్యాకింగ్, ఒకటి గ్రే హ్యాకింగ్, ఒకటి బ్లాక్ హ్యాకింగ్. ఈ టైప్స్లో మనం చూసుకుంటే టెక్నాలజీని డెవలప్ చేసేదానికి లేదా మనకు కొన్ని గవర్నమెంట్ సైట్స్ గవర్నమెంట్ సంబంధించిన హ్యాకింగ్ చేసేదాన్ని వైట్ హ్యాకర్స్ అంటారు. అలాగే మనకు తెలియకుండానే కొన్ని మెసేజ్ ద్వారా కానీ లేకపోతే మాల్వేర్స్ వైరస్ ద్వారా కానీ మనల్ని ట్యాప్ చేసి మనం బ్లాక్మెయిల్ చేసేదాన్ని బ్లాక్ హ్యాకింగ్ అంటారు. అలాగే గ్రే వచ్చేసి మనకు ఎలాంటి ఐడెంటిఫికేషన్స్ లేకుండా మనకి ఇంప్లిమెంట్ చేసేసి మన డేటాని కానీ ఇతరులు కానీ దొంగతనం చేసేదాన్ని గ్రే హ్యాకింగ్ అంటారు. ఇది మ్యాక్సిమం మనం నెట్ వాడేటప్పుడు కానీ కొన్ని హ్యాక్స్ మనం తెలియకుండా మనకు తెలిసి తెలియకుండా క్లిక్ చేసేస్తుంటాం. అలా అంటే హ్యాక్స్ వల్ల మనకు ఈ అటాక్ అవుతుందన్నమాట. ఇలాంటి చాలా మంది హ్యాకింగ్స్ అనే వాళ్ళు చాలా ఉన్నారు. అలాగే మన వరల్డ్ వైడ్గా ఎంతో మంది ఉన్నారు. చాలా బిగ్ హ్యాకర్స్ కూడా మనకు తెలిసి హ్యాకింగ్ చేస్తూ వాళ్ళ డేటాని మిస్యూజ్ చేస్తూ జైలుకి వెళ్తున్నారు అన్నమాట. హ్యాకింగ్ అనేది ఒక క్రైమ్ అన్నమాట. మనకు చాలా వరకు తెలుసు హ్యాకర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏంటంటారో చేస్తున్నారని. హ్యాకర్స్ అనే వాళ్ళు మన పక్కనే ఉంటారు ఫ్రెండ్స్. మనకు తెలియకుండానే మనకు చాలా మంది మనకు కొన్ని అన్నోన్ నెంబర్స్ నుంచి ఇంటర్నెట్లో కాల్స్ నుంచి మనకు మెసేజెస్ కానీ లేకపోతే కాల్స్ కానీ వస్తాయి. అంటే వాళ్ళు కాల్ చేయరు, జస్ట్ మిస్డ్ కాల్ టైప్ అలాగే ఇస్తారనమాట. మీరు పొరపాటున దానికి రీకాల్ కానీ రీమెసేజ్ కానీ చేసినప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా మనకు నెట్ ఎక్కువ నెట్ యూజ్ చేసినప్పుడు మనం ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ లేదా ఎక్కడైనా మన డేటా సంబంధించింది కానీ ప్రాసెస్ మనం పంపించినప్పుడు దాన్ని పట్టుకుని వాళ్ళు హ్యాక్ చేస్తారు. మనం ఎప్పుడైనా సరే నెట్ వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే మనం ఎక్కడైనా మన ఇన్ఫర్మేషన్ పంపించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ ఇంకా అదర్ డీటెయిల్స్ కానీ ఎవరికి ఇవ్వకుండా కొంచెం జాగ్రత్త పడాలన్నమాట. హ్యాకింగ్ గురించి నేను చాలా లిటిల్ బిట్గా చెప్పాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం మంచి కోసం వాడితే బాగుంటుంది ఫ్రెండ్స్, చెడు కోసం వాడితే మనకు తిప్పాలు తప్పవు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో అబౌట్ హ్యాకింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.